మరొకసారి కర్నూలు జిల్లా ఆలగడ్డ రాజకీయాలు తెర మీదకి వచ్చాయి ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఏం జరగబోతోంది అనేది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నేత అఖిలప్రియ ఉన్నారు టీడీపీ నుంచి అయితే టీడీపీ పుంజుకుందా లేదా ఈ రెండేళ్లలో అంటే ఒక రకంగా మిగిలిన నేతలతో పోల్చుకుంటే అఖిలప్రియ గారు బాగానే కష్టపడుతున్నారు లోకల్గా పార్టీ బలోపేతానికి సంబంధించి అని కాకపోతే అనుకూలంగా అనుకోని విధంగా ఆమెకు ఎదురైన సమస్యలు కానివ్వండి ఆమెను చుట్టుముట్టిన కేసులు ఆమె జైలుకెళ్ళి రావడం ఆమె మీద ఆమె అరెస్ట్ అవ్వడం కొన్ని కేసుల్లో ఇరుక్కోవడం మియాపూర్కు సంబంధించి భూ కబ్జాకు సంబంధించి ఆరోపణల నేపథ్యంలో సో ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఆమె టీడీపీలో కొనసాగే ఆలోచనలో లేరు వైసీపీకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీని వీడి అని దానికి కారణం ఏంటి అంటే అనుకున్న స్థాయిలో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న ఆమెకు అంత గుర్తింపు రావట్లేదు అనేది ఒక ఎక్కడో చిన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట తన సన్నిహితుల దగ్గర ఇప్పటికే గతంలో ఆమె వైసీపీ నుంచే వచ్చారు కాబట్టి వైసీపీలో ఉన్న ఆమెకి బంధాలు కానివ్వండి ఆ రిలేషన్ నేపథ్యంలో కొంతమందితో ప్రయత్నాలు చేస్తున్నారంట జగనన్న అవకాశం ఇస్తే మళ్ళీ పార్టీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేది మరి అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాలి కాకపోతే ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో భూమా అఖిలప్రియ ప్లేస్ను రీప్లేస్ చేయడానికి ఆ ప్లేస్ని ఆక్యుపై చేయడానికి ఆమెకు ప్రత్యర్థి అయిన ఏవి సుబ్బారెడ్డి గారి ఫ్యామిలీ టీడీపీలో యాక్టివ్గా కొనసాగడం తాజాగా ఆయన కుమార్తె జస్వంతి ప్రస్తుతం ఏవి కుమార్తె జస్వంతి ప్రస్తుతం టీడీపీలో పనిచేస్తున్నారు నిత్యం ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు ఒకవేళ భూమా ఫ్యామిలీ కనుక టీడీపీ నుంచి సైడ్ అయితే ఆ ప్లేస్ని ఫిల్ చేయడానికి ఏవి ఫ్యామిలీకి ఛాన్స్ వస్తుందా అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట తెలుగుదేశం పార్టీ కూడా అందుకు సిద్ధంగానే ఉంది అనేది సో ఇటువంటి నేపథ్యంలో భూమా అఖిలప్రియ మళ్ళీ వైసీపీలో చేరే అవకాశం ఎంతవరకు ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను మళ్ళీ ఆదరిస్తారా లేదా ఎందుకంటే గతంలో ఆమె కాదని వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ వెనక్కి వస్తానంటే ఒప్పుకుంటారా ద్వారాలు తెరుస్తారా లేదనేది ఇక్కడ కీలకమైన అంశం కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం తన ప్రిపరేషన్లో తాను ఉంది ఒకవేళ భూమా అఖిలప్రియ వెళ్ళిపోయినా సరే అనడానికి నిదర్శనం ఏవి ఫ్యామిలీ సిద్ధంగా ఉండడం ఏవి కుమార్తె జస్వంతి మధ్యన టీడీపీలో యాక్టివ్ రోల్ పోషిస్తుంది అనేది సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.